కామారెడ్డి జిల్లాలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఘరానా మోసానికి పాల్పడింది. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియకుండానే బ్యాంకుల్లో రుణాలు కాజేసిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ గోల్మాల్ భాగవతం బయటపడింది. రైతుల పేరిట నిజామాబాద్ నగరంలోని నామ్దేవ్ వాడా యూనియన్ బ్యాంకులో రుణాలు కాజేసింది ఫ్యాక్టరీ యాజమాన్యం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 2500 మంది రైతుల పేరుతో వారికి తెలియకుండానే పంట రుణాలు తీసుకుంది గాయత్రి షుగర్స్ యాజమాన్యం. ఇటీవల ప్రభుత్వం 100,000 రూపాయలలోపు రుణమాఫీ చేసింది. దీంతో రుణాలు తీసుకుని రైతులకు పంట రుణాలు మాఫీ మేనేజ్ కావడంతో మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయారు. తాము ఏ బ్యాంకులో రుణాలు తీసుకోలేదని, మాఫీ మెసేజ్లు రావడంపై షాక్ అయ్యారు అన్నదాతలు. 400 మంది రైతులకు రుణమాఫీ అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా 2100 మంది రైతులకు రుణమాఫీ అయ్యే ఛాన్స్ ఉందన్నారు బ్యాంక్ అధికారులు. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట 1,00,000 రూపాయలు రుణాలు ఫ్యాక్టరీ యాజమాన్యం కొట్టేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. విషయం బయటికి రావడంతో రైతులకు చెక్కులు ఇస్తామంటోంది ఫ్యాక్టరీ యాజమాన్యం. అయితే తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలను ఫ్యాక్టరీకి ఇస్తారంటూ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై కామారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నారు రైతులు. రైతుల పేరిట రుణాలు లేపుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తే ఆ డబ్బులను తమ ఖాతాకు మళ్లించి రైతులను మోసం చేసిండ్రు. అదే రైతులకు ఫోన్ మెసేజ్ రావడంతోనే వాళ్ళు అయోమయానికి గురయ్యి ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్తే మరి రుణాలు మాఫీ అయిన విషయాన్ని చెప్పడానికి కూడా నిరాకరించారు. ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు కూడా మరి యాజమాన్యం రైతుల పేరిట రుణమాఫీ అయిన డబ్బులను మింగేసినట్టు అనుమానం వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రామారెడ్డి మండలానికి చెందిన రైతులకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో అగ్రిమెంటు పేరు చెప్పి వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకురని రైతులు మా దృష్టికి తేవడం జరిగింది. తెస్తే రైతుల దగ్గరకు పోయి అడిగితే రైతుల ఫోన్లకు రుణమాఫీ అయినట్టు మెసేజ్ రావడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మీరు రుణాలు కట్టాలి, మీరు అప్పు ఉన్నారని చెప్పి రైతులకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లు కూడా రైతులు చూపించడం జరిగింది. రైతులు ఏ బ్యాంకుల రుణం లేకుండా దాదాపు 2500 మంది రైతులు నిజామాబాద్ బ్యాంకుల రుణం తీసుకురని తెలవడం జరిగింది. అందులో మొదటి విడతగా 400 మంది రైతుల రుణమాఫీ అయితే అలా మా రామారెడ్డి మండలానికి చెందిన పోసన్పేట కావచ్చు, ఉప్పల్వాయి, రామారెడ్డి గ్రామాలకు చెందిన రైతులు మా దృష్టికి తెస్తే మేము స్థానిక ఫీల్డ్ ఆఫీసర్ను అడగడం జరిగింది. అడిగితే మేము కరెక్టే తీసుకున్నాం, రైతుల పేరు మీద తీసుకున్నాం, మేము టయాప్ అయినా బ్యాంకు టయాప్ అయి తీసుకున్నామని చెప్పారు. నా పేరు మీద ఎవరు తీసుకురు, నా పేరు మీద మాఫీ ఎట్లా వచ్చింది, నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాఫీ వచ్చిందని చెప్పేసి నేను మన వల్లూరు ఎల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది. తెలిస్తే ఈడ మీద ఏం లేదు అబ్బా, ఏదైనా ఉంటే ఫ్యాక్టరీలో అడిగి చూడురి, వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అక్కడ అని చెప్పేసి చెప్పారు. మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసిన మీ పేర్ల మీద, మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదనే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకేం కాదని చెప్పి చెప్తుండేవో. మరి ఇట్లెందుకు తీసుకుంటారు సార్, మాకు తెలియకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత వాటికి నిజము? మరి ఎవరిని అడుగుతాడు వచ్చి, మరి మాకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది, ఎందుకు మాపోయినట్టుగా వచ్చింది, ఎందుకు కట్టుమని కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఘరానా మోసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, డీటెయిల్స్ ఏంటి? సవంతి, కామారెడ్డి జిల్లా సదాశివ నగర మండలంలో ఉన్నటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో యాజమాన్యం రైతులకు తెలియకుండా ఒక భారీ స్కామ్ చేసింది. రైతుల పేరిట 1,00,000 రూపాయల రుణాలు తీసుకున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని రైతులు పెద్ద సంఖ్యలో గత 2 దశాబ్దాలుగా కూడా చెరుకును ఆ ఫ్యాక్టరీకి తరలిస్తుంటారు. అయితే ఆ చెరుకు పెట్టుబడులకు సంబంధించి కొంత షుగర్ ఫ్యాక్టరీ నుంచి రుణాలు తీసుకుంటారు పర్సనల్ గా. సో ఈ క్రమంలో రైతులు దాదాపు 2500 మంది రైతుల సంబంధించినటువంటి పాస్ బుక్ లు గాయత్రి షుగర్స్ యాజమాన్యం వద్ద ఉన్నాయి. దీంతో రైతులకు తెలియకుండానే వాళ్ళంతా కూడా ఈ లోన్స్ తీసుకున్నటువంటి
అసోసియేషన్ ఉంది, వాళ్ళ రైతులకు తెలియకుండా 2500 మంది రైతులకు సంబంధించి వారి పేరు మీద రుణాలు తీసుకున్నారు, పంట రుణాలు తీసుకున్నారు. దీంట్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీకి సంబంధించి ఒక 400 మందికి మెసేజ్లు వచ్చినాయి. రుణమాఫీ జరిగినట్టుగా మెసేజ్లు రావడంతో రైతులంతా కూడా అయ్యారు. అసలు తమకు తెలియకుండా మేము అసలు రుణాలు తీసుకోలేదు, పంట రుణాలు తీసుకోలేదు, కానీ మాకు రుణమాఫీ మెసేజ్ వచ్చినాయని బ్యాంక్ లోకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి తతంగం అంతా కూడా బయటకు వచ్చింది. గాయత్రి షుగర్స్ యాజమాన్యం బ్యాంక్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి ఒక స్కామ్ చేసినట్టుగా రైతులు గుర్తించారు. మొత్తం 2500 మందికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి పాస్బుక్ లు వారి వద్ద ఉంటే దాదాపు 400 మందికి మెసేజ్లు వచ్చినాయి. మరో 2100 మంది ఈ ఘటన తర్వాత మేల్కొన్నారు. నిన్నటి నుంచి వారంతా కూడా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. తమ పేరు మీద కూడా ఎంతవరకు లోన్స్ ఉన్నాయి, 800,000 రుణం యాజమాన్యం తీసుకుంది, వివరాలు ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని యూనియన్ బ్యాంక్ లో గాయత్రి షుగర్ సంబంధించినటువంటి లావాదేవీలు అకౌంట్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. దీంతో ఈ 2500 మంది కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతాలకు చెందినటువంటి రైతులకు సంబంధించినటువంటి పాస్బుక్లు పెట్టి వారి పేరు మీద పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో 400 మందికి మెసేజ్ రావడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు కోట్లాది రూపాయల లోన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తమకు తెలియకుండా యాజమాన్యం ఎట్లా లోన్స్ తీసుకుందంటూ రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ రోజు కొంత కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది, సో ఆందోళనకు దిగుతారా, నిజామాబాద్ బ్యాంక్ వద్ద ఆందోళన చేస్తారనేటువంటి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కానీ రైతులైతే అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంత గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీప ప్రాంత రైతులంతా కూడా చెరుకులైతే కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో పాటు పంట రుణాలకు సంబంధించి కూడా ఇప్పుడే ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఎట్లా స్పందిస్తారు, ఇంకా ఎవరు ఏ రైతు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, కానీ ఘటన వెలుగులోకి వచ్చింది, పోలీసులు ఎట్లా స్పందిస్తారు, తర్వాత బ్యాంక్ యాజమాన్యం రైతులకు ఏం చెప్తుందనేటువంటి ఒక సంశయం అయితే రైతుల్లో ఉంది. అసలు తమకు తెలియకుండా లోన్లు ఇవ్వడమే తప్పు, అటువంటి తమకు మెసేజ్లు వచ్చినాయి ఎట్లా అంటే షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం రైతుల పేరు మీద తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి తిరిగి చెక్కుల రూపంలో రైతులకు చెల్లిస్తామని కొంతమంది రైతులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, చూడాలి ఏం జరుగుతుంది, రైతులు ఎట్లా ఆందోళనకు సిద్ధమవుతారు, బ్యాంకు కానీ వ్యవసాయ శాఖ కానీ ఎట్లా స్పందిస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రవంతి, రైట్ బాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.